హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి నాగనాన్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాప్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి అందించబడతాయి. ఈరోజు నేను మీకు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాల గురించి చెప్పబోతున్నాను. రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలు చేపట్టనున్నారు. ప్రభుత్వ స్క్రీనింగ్ కమిటీ పరిశీలన తర్వాత కార్యదర్శుల ఎంపికలు అలాగే నియామకాలను చేపట్టుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే అతి త్వరలోనే సంబంధిత దస్త్రం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి నుంచి పంచాయతీరాజ్ శాఖకు వెళ్ళబోతోంది. రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కొక్క కార్యదర్శి ఉండాలనే విధానపరమైన నిర్ణయంలో భాగంగా ప్రభుత్వం గత అక్టోబర్లో 9335 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు రిటర్న్ ఎగ్జామ్ని కండక్ట్ చేసింది. అయితే ఎంపిక ప్రక్రియ అనేది మొదలు కాగానే వివిధ కారణాలతో కొంతమంది హైకోర్టుకు వెళ్ళారు. ఈ హైకోర్టుకు వెళ్ళే విషయంపై ప్రక్రియ అంతా ఆగిపోయింది. అయితే వ్యాజ్యాల్లో పేర్కొన్న లోపాలేవి రాత పరీక్షలో లేవని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ క్లియర్ చేసింది. కార్యదర్శుల ఎంపికకు కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఆమోదాన్ని తెలిపింది. అయితే ఎన్నికల నిబంధనావళి రాష్ట్రంలో అమల్లో ఉండటంతో పోస్టుల భర్తీకి ఎన్నికల సంఘం అనుమతి అవసరం వచ్చింది. దీనితో పంచాయతీరాజ్ శాఖ సీఈఓకి పంపిన దస్త్రం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. ఎంపిక అంశాలను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నియామకాలను చేపట్టవచ్చని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సంబంధిత దస్త్రం ఏదైతే ఉందో అది సీఈఓ నుంచి పంచాయతీరాజ్ శాఖకు చేరాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.